వెల్కమ్ బ్యాక్ టు ద షో హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్. ఈనాడు ఆర్థికపరమైన అంశాలు మనతో మాట్లాడటానికి మనతో పాటు ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు ఉన్నారు. ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు కాకతీయ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్. నమస్కారం వినాయక్ రెడ్డి గారు. నమస్తే. అది నేను ఒకటి చెప్తాను. ఆర్టీఐ కింద సంజయ్ యజ్వా అని సూరత్ నుంచి అప్లై చేశాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. మీరు గవర్నమెంట్ అంటే ఈ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండస్ట్రియలిస్ట్లకి రైట్ ఆఫ్ చేసింది ఎంత అని చేస్తే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఎప్పుడు ఇచ్చారంటే అక్టోబర్ 18, 2023 ఇచ్చారు. ఇచ్చినప్పుడు 25 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసినట్లు వాళ్ళు ఇచ్చారు. అంటే యూపీఏకి ఈ గవర్నమెంట్ కాక మీరు పోల్చినట్లయితే అనని యావరేజ్ అంటే ఈ 9 ఇయర్స్లో ఈయన మోడీ ఇచ్చిన పెట్టుబడిదారులకు ఇచ్చిన రైట్ ఆఫ్ ఎంత అంటే 25 లక్షల కోట్లు. యూపీఏ గవర్నమెంట్ కాక చూసినట్లయితే అన్ యావరేజ్ యాన్యువల్ యావరేజ్ కాక చూసినట్లయితే మీకు 34,192 crores ఇచ్చారు వాళ్ళు. ఇదే ఎన్డీఏ గవర్నమెంట్ ఈ మోడీ వచ్చిన తర్వాత యాన్యువల్ యావరేజ్గా చూసినట్లయితే 2,77,000 కోట్లు ప్రతి సంవత్సరం ఈ ఇండస్ట్రీస్లో రైట్ ఆఫ్ చేసి ఇచ్చాడు. ఇది చాలా తీవ్రమైంది. అంత అంటే దాంతో పోల్చినట్లయితే అగ్రికల్చర్ సెక్టర్కి ఎంత ఇస్తున్నట్టు మీరు అర్థం చేసుకోవచ్చు. మనం అంటే మాఫీ చేసిన విషయం మీద మీరు బాధపడుతున్నారు వినాయక్ రెడ్డి గారు. మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఈ మాఫీ చేయటం వల్ల ఎన్ని పరిశ్రమలు వచ్చి ఉంటాయి, ఎంతమందికి ఎంత ఉపాధి పెరుగుండొచ్చు పట్టణ ప్రాంతంలో అనేది ఎప్పుడన్నా ఆలోచించారా? ఇది మాఫీ ఎందుకు చేశారంటే దివాలా తీసిన కంపెనీలకు మాఫీ చేసింది. రన్నింగ్ సబ్సిడీ ఇస్తే నిజంగానే కంపెనీలు ఇస్తే ఉపాధి వస్తుంది, జనానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ బినామీ కంపెనీలు లాగా పెట్టి ఇప్పుడు సపోజ్ అదానీ ఉన్నాడు అనుకోండి, ఆయనకి 10 కంపెనీలు ఉంటాయి, ఒక కంపెనీలో లాస్ వస్తుంది. ఆ కంపెనీకి లాస్ వస్తే ఆయనకి ఇతర కంపెనీల నుంచే రికవరీ చేయాలి గవర్నమెంట్ కానీ బ్యాంకులు కమర్షియల్ బ్యాంక్స్ కానీ. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ కంపెనీ సపరేట్ ఐడెంటిటీగా చూసి ఆ కంపెనీ లాస్ ఉన్నది కాబట్టి దానికి రైట్ ఆఫ్ చేస్తున్నారు. అది సరైన విధానం కాదు కదా. పేదవాడికి అయితే స్కూటర్ లోన్ తీసుకుంటే ఇల్లమే పైసలు తీసుకుంటారు అంతే కదా. ఇప్పుడు పేదవాడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇప్పుడు మన పేదవాళ్ళు కాక ఏదైనా బ్యాంకులో కాక వాడు ఇల్లుకో లేకపోతే స్కూటర్కో కారుకో తీసుకున్నట్లయితే ఇమ్మీడియట్గా ఏం చేస్తారు, వాడిని ఇల్లు సీజ్ చేస్తారు, వాడి జీతం కట్ చేస్తారు, అన్ని రకాలు చేస్తారు. అదే ఇండస్ట్రీస్కి వచ్చినప్పుడు వాడికి 4 ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు ఒక ఇండస్ట్రీ లాస్లో ఉందనుకోండి, లాస్లో ఉన్నప్పుడే వీళ్ళు ఏం చేస్తున్నారు, దానికి సపరేట్ ఐడెంటిటీ వాడిని రైట్ ఆఫ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఒక అంశం గుర్తించాలి, ఆ ఒక్క రైట్ ఆఫ్ చేయకపోతే ఈ తత్మ 3 కంపెనీలు కూడా మూసేయాల్సి వస్తుందేమో. ఇప్పుడు అనిల్ అంబానీ ఉన్నాడు అనుకోండి, ఆయన లాస్ అయిపోయాడు, ఇది గవర్నమెంట్కి కూడా చాలా రైట్ ఆఫ్ చేశారు. కానీ ఆయన జీవితంలో మాత్రము అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏం మార్పు రాలేదే, వాళ్ళు ఖర్చు పెట్టే విధానాలు కానివ్వండి, వాళ్ళు తిరిగే విధానాలు కానీ నిజంగానే. ఇప్పుడు మన రైతు ఒకవేళ ఒక రైతు నష్టపోయాడు అనుకోండి, నష్టపోతే ఆయన జీవితం ఎట్లా ఉంటుంది విలేజ్లో? పరువు కోసం చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, అప్పులు కట్టలేక రకరకాలుగా. వాళ్ళ ఆర్థిక స్థితి కూడా దిగజారినప్పుడు వాళ్ళ పరిస్థితులు కూడా అంటే వాళ్ళు ఖర్చు పెట్టే విధానం అనుకోండి, వాళ్ళ గౌరవం అనుకోండి, సాంఘికవన్నీ తగ్గుతాయి. కానీ ఇటువంటి రైట్ ఆఫ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, దేశంలో చూసినట్లయితే వాళ్ళు సమానంగానే ఉన్నారు. మొత్తము 60 ఏండ్ల లోపల భారతదేశం అప్పులు 55 లక్షల కోట్లు ఉన్నట్లయితే అది ఇప్పుడు 200 లక్షల కోట్లకు పెరిగింది. ఇది అంటే అపోర్డ్ అంటే అది అభివృద్ధి అని వీళ్ళు చెప్పగలిగితే మనం ఏం చేయలేము. అంటే చెప్తున్నా నిర్మలా సీతారామన్, ఇదివరకు దాన్ని మేము సరిదిద్దుతున్నామని చెప్పుకుంటూ మరి ఈ స్టాటిస్టిక్స్ మాత్రం గవర్నమెంటే మనం సొంతంగా తయారు చేసినాయి కావు ఇవి. అదే 50,000 కోట్ల నుంచి 55 లక్షల కోట్ల నుంచి 200 లక్షల కోట్లకు పెంచినావు. ఎప్పుడు కూడా నీకు ఎక్స్టర్నల్ బ్యాలెన్స్ షీట్లుగా చూసినట్లయితే ఎప్పుడు మైనసే ఉన్నప్పుడు ఇప్పుడు మనం ప్లస్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఈయనకి మోడీకి గౌరవం పెరుగుతుంది బాగా అని బాగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నేను మీ దగ్గరకు వస్తానండి, మీ దగ్గర ఉన్న వస్తువులను కొన్నానంటే ఇప్పుడు మనం బంగారు షాపులోకి పోతాం లేదా బట్టల షాపులోకి పోతాం. మనం ఎక్కువ కొన్నప్పుడు ఏం చేస్తాడు వాడు, వాడు మనకు ఎక్కువ మర్యాదలు ఇస్తాడు. అంతే, తక్కువ అసలు మీరు ఆడ చూసి కొనలేదు అనుకోండి తిట్టి పంపిస్తాడు వాడు.
ఈయనకు వచ్చే గౌరవం కూడా అదే. ఇప్పుడు ఫ్రాన్స్కు పోయినా విమానాలు కొనడము, ఆయుధాలు కొనడము, వాళ్ళన్నీ కూడా వాళ్ళు ఏది అమ్మితే అది తీసుకురావడానికి ఈయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి గౌరవంగా ఉంటారు. ఒకవేళ మీరు ఆయుధాలు కొనకపోతే ఫ్రాన్స్ వాడు ఎందుకు రాణిస్తాడు? అంటే ఏది అమ్మితే అది కొంటాడు ఆయన, ఏదైనా కొంటున్నాడు కదా. ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పాను 56% ఆఫ్ ది కుకింగ్ ఆయిల్ ఈజ్ ఇంపోర్టింగ్. మన దేశంలో అగ్రికల్చర్ ఎంత పెద్దగా ఉన్నా కానీ ఇక్కడ డెవలప్ చేయకుండా ఎందుకు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది? కాబట్టి వాడు అమ్మేవాడు నీకు ఎప్పుడైనా గౌరవం ఇస్తాడు. అది ఈ గౌరవం తప్ప ఈయన ఏదో మొత్తానికి ఇది చేస్తున్నా, లేకపోతే ఈయన దేశ గౌరవం పెరిగింది, లేకపోతే ఇండియా అని చెప్తే వింటున్నారని ఎవడు వింటాడు అండి? ఎవడు వినడు? ఈయన ఈయన సాల్వ్ చేసిన ప్రాబ్లం ఒక్కటి చెప్పండి ప్రపంచం లోపల. అంటే క్రియేట్ చేయలేదు కదా, క్రియేట్ చేయలేదు కదా. క్రియేట్ చేయలేదంటే ఇప్పుడు క్రియేట్ అంటే క్రియేట్ చేసే శక్తి కూడా ఉండాలి కదా. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఇరాక్, ఇరాన్ ఇవన్నీ అవన్నీ కూడా అమెరికా క్రియేట్ చేయగలుగుతుంది, ఆయుధాలు అమ్ముకోగలుగుతుంది, యుద్ధాలు చేయగలుగుతుంది. ఆ స్థితి మోడీకి లేదు కదా. అవునండి, మేము క్రియేట్ చేయలేదు, సాల్వ్ చేయలేదు. సో మేము అంటే సాల్వ్ చేస్తున్నాము, మాకు ఇదైందని వాళ్ళు చెప్తూ బతుకుతున్నారని అది అదొక యూఫోరియా క్రియేట్ చేసి దాని మీద బతికేద్దాం. అదే అదే అట్లా. ఇంకోటి ఒక్క పాయింట్, అవినీతిని నిర్మూలిస్తున్నాం. ఎక్కడ కూడా అసలు ఈడీలు పీడీలు ఇవన్నీ దేశంలో చేస్తున్నారు. మీరు ఈ అవినీతి సూచనలు కాక చూసినట్లయితే అంతకుముందు సంవత్సరం ఎంత ఉందండి, 180 దేశాలు క్యాలిక్యులేట్ చేస్తే 85వ స్థితిలో ఉండే. ఈరోజు ఎక్కడ ఉన్నామో 93కు పెరిగినాం. అవినీతి పెరిగిందా తగ్గిందా? అవినీతి పెరిగింది. పెరిగింది అంటే ఈ దేశం లోపల మీరు కాక చూసినట్లయితే సత్యచంద్రుడికి తమ్ముళ్ళు ఎవర్రా అంటే బీజేపీ వాళ్ళును, మన దగ్గర బీఆర్ఎస్ వాళ్ళు, ఇక కదం పార్టీలు అందరూ కూడా అవినీతి పరులు, వీళ్ళిద్దరు మాత్రం నీతి పరులు. ఆయన మొత్తం మొత్తం దేశంలో అదేలే. దీని మీద ఎన్టీ రామారావు గారు తరచూ అంటుండేవాళ్ళు, కూటమిలో కూర్చున్న వాళ్ళందరూ శ్రీ వైష్ణవులే, కానీ రొయ్యల గంపేమైంది ఎవరికి అర్థం కాదు. సమావేశంలో కూర్చున్న వాళ్ళందరూ శ్రీ వైష్ణవులే, కానీ రొయ్యల గంప ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు అనేవాడు. అట్లాగే వీళ్ళు మీ అభిప్రాయం ప్రకారం వీళ్ళిద్దరూ పరమ అవినీతి పరులు, కానీ వీళ్ళు ప్రపంచాన్ని తతిమాలని అవినీతి పరులుగా ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.